అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినావా? మంచిగానే చెప్పినావా లేదా? పెట్టినాం. మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి, కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే, పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో, అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదువుకోలే చక్కగా, కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామర్తులు ఇద్దరు వచ్చి అటోషే ఇటోషే వాయిస్తాన్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు, రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కొడతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, ఏ మనం మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం మనం కొట్లాడుకోవద్దు, మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసిండ్రా లేదా? మీరు చూసిరా లేదా? భోజనం ఉన్నది కొద్ది గట్టిగా నాకు తెలుసు, మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే, అందుకే ముందు మాట్లాడుతున్నా, తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు. నేను ఎందుకంటున్నా అంటే, ఇంత ఓపెన్గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండు, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి? ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 400B హామీలు మీ అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 400B హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకోనియద్దు, యువత తరఫున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, 7 అయింది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు, మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, రోజొక్క కొత్త కథ ఉట్టియాలి మీడియాలో, రోజొక్క కొత్త కథ ఉట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి, అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడ అవినీతి ఉందో తీ, మేము వద్దంటలేం కదా, మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో, అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ అయ్యి తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో, దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో ఇంకొక భూము పక్కా, ఇంకొక భూము, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచి పెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది,
ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు, దావోస్ లో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్ధాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా, రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే, రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసిన నేను ఇవాళ పంటకు 7500 రూపాయలు ఇస్తున్నానని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేపా రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా గిన చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఆ రోజు పంట కోతల టైంకు బోగస్ ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకు వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు. మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు, చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం. వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిల కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు, ఏమాయా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే, ఇప్పటిదాకా లేదు, మరి ఇస్తారా ఇయ్యరా చూడాలిగా, తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, 7 కేలు వస్తాయి మనం చూడాలి, ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద 4 మాటలు మాట్లాడి 4 తిట్లు తిట్టి ఆయంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది. ఏమంటాడు ఆయన సెక్రటేరియట్కి పోయి, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు, ఏడ తిరుగుతారు, పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అందులో పోయి తవ్వుతా అంటారు. ఆ గుణ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వినండి జాగ్రత్తగా, మీకు పాపం ఇదివరకు ఎన్నడూ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడు ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కిందేమో బిందెలున్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయి నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్కు ఆలోచన చేయి. లంక బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు బంద్ చేయి, అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు, ఆ 420 హామీల లిస్టు చూస్తేనైతే మనం చక్కెర వచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు, 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసినోడు కేసీఆర్, 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇది వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు, మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మీరు కేటీఆర్ కోటేశ్వరు కదా మీకు ఆర్డర్లు ఇస్తామా చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరు ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడ ఏదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం, జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం, సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేము పగబడతాం, ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తాం.